ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. ఎనిమిది రెండున్నర గంటల ముఖ్యమంత్రి ప్రెస్ మీట్కి మొట్టమొదటి కారణం మీరే, నా కారణం మీరే. చనిపెట్టుందని చెప్పి వాందావధిలో పడుకున్న ముఖ్యమంత్రిని బయటికి తీసుకొచ్చినటువంటి బాధ్యత మీరే. కేసీఆర్ గారి ప్రెస్ మీట్ల గురించి సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. 2008 అనుకుంటారు, 2008లో 2009 ఇక్కడ డేట్ గుర్తులేదు. అప్పుడు కూడా ఇతనే మధ్య గమనించి ఆర్డర్ తప్పు గంట గంటల సేపు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కింద నుంచి ప్రెస్ వాళ్ళంతా నాకు సైగ చేసింది, మీరు పక్కకే ఉన్నారు చెప్పండి ఇంకా ఎంతసేపు ప్రెస్ మాట్లాడతారు అని చెప్పి నాకు సైగ చేసే సందర్భం నాకు గుర్తుంది. అది నాకు తెలిసి 2008లో మాకు 26 మంది ఎమ్మెల్యేలు ఉంటే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు, 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఒకటి దివంగత నేత జనార్దన్ గారి వల్ల వచ్చినటువంటి సీటు, 17 సీట్లను పూర్తి చేస్తే అప్పుడు మేము గెలిచిన 7 సీట్లు. 2009లో కూడా 48 సీట్లు అఫీషియల్గా వస్తే 54 సీట్లను పూర్తి చేస్తే ఆనాడు రాజశేఖర్ గారు చెప్పినట్టుగా 19 సీట్లు గెలిచిన సందర్భం. ఈ రెండింటి ఏదో ఒక సందర్భంలో చీకట్లు కళ్ళకు బయట కమ్మి అట్లా మాట్లాడినప్పుడు అది ఇప్పటికీ సీనియర్ జర్నలిస్ట్ గుర్తుంది. మళ్ళీ ఆ తర్వాత చాలా రోజుల తర్వాత మళ్ళీ కళ్ళు బయట కమ్మి మధ్యప్రదేశ్ హుజూరాబాద్ ఎన్నికల తర్వాత వరుస పెట్టి రెండు ప్రెస్ మీట్ పెట్టింది. ఒక ప్రెస్ మీట్ దాదాపు ఒక 2 గంటలు, మరో ప్రెస్ మీట్ కూడా దాదాపు 2.5 గంటల పాటు సాగింది. నిన్న కాక మొన్న నేను అసలు అక్కడ కొట్టడండి ఇక్కడ కొట్టేయండి వాళ్ళ మీద కొట్లాడండి వీళ్ళ మీద కొట్లాడండి అసలు నీతోనే కొట్లాడతా అని చెప్పి నేను ప్రకటించాను. నేను లోకాలంతరునా దోషయాంతరునా గురి బుల్లెట్ అరేంజే ఉంటుంది బుల్లెట్, కానీ అది గుండెలో కొచ్చుకుంటే మనిషి అయితే దొరుకుతుంది. నా గురించి సరే చిన్నగా మాట్లాడినా నేను దాన్ని చూడుంటాను, ఎందుకంటే మా అమ్మ నాకు సంస్కారం లేదు సత్యత లేదు. తెలంగాణ ఉద్యమం తెలంగాణ ప్రజలు నాకు సానాన్ని ఓపికనిచ్చి నా హుజూరాబాద్ ప్రజలు ధైర్యాన్ని ఇచ్చి 20 సంవత్సరాల ఈ అసెంబ్లీ చరిత్రలో ఏ పార్టీ కూడా నా మీద అనుచిత వ్యాఖ్యలు చేసే సందర్భాలు లేవు. ఆలోచనపరమైన సిద్ధాంతపరమైన ఘర్షణ జరిగే తప్ప వ్యక్తిగతమైన దూషణల పర్వం నా మొత్తం 20 సంవత్సరాల చిత్రం లేదు. ఎన్నడూ కూడా స్పీకర్ గారు పరుష పరిసరాలను మాట్లాడడం, పార్లమెంటరీ లాంగ్వేజ్ విధంగా మాట్లాడడం, రికార్డ్స్ తొలగించాలని చెప్తే నాకు లేదు. అందువల్ల ఆయన యొక్క కురుసంస్కారంతో కూడిన సభ్యత లేని పద్ధతిలో నేను మార్కెట్ అర్థం చేయను. చాలామంది వస్తున్నప్పుడు నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, అన్న నేను మాట్లాడేది ముఖ్యమంత్రి చీ దూరమైన ముఖ్యమంత్రి అని చెప్పి అసహించుకునే పరిస్థితి వచ్చింది. ఈ ముఖ్యమంత్రి గురించి మీ భాషలో మాట్లాడితే నడవదన్నా, కొంత మీరు కూడా భాష పెంచండి అని చెప్పి నాకు సలహా ఇచ్చి, కానీ ఎన్నడూ కూడా ఈ జీవితానికి మా అమ్మ నేర్పిన సంస్కారం, మా అమ్మ నేర్పినటువంటి సభ్యత, తెలంగాణ ప్రజలు ఏ స్థానాన్ని ఊపిరినిచ్చిందో, నా హుజూరాబాద్ సైనికి ధైర్యం నిర్మించిందో
దారి మాత్రమే మాత్రం తప్ప నేను దాన్ని తీయటం ఈ జీవితాన్ని మాత్రం నేను మాట తెలుసుకోలేదు. నేను అడుగుతున్నా ఆయన ఏమనుకున్నా అంటే లక్షల కోట్ల డబ్బు జరిగిన ఆయన దగ్గర లక్షల కోట్ల డబ్బు జరిగి డబ్బులు పెట్టి ఎన్నికల్లో గెలవచ్చని కేసు దొరికిన తర్వాత కుటుంబంలో నన్ను ఎదిరించిన రేవంత్ రెడ్డి గారు ఓ స్టార్ మ్యాచ్ అని చెప్పి పోయినటువంటి చాలా రెడ్డి గారిని చిన్న మనసుని పెట్టి విడగొట్టగలిగిన మరో ప్లాన్ పెట్టి విడగొట్టగలిగిన పిసిసి అధ్యక్షుడు ఉన్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్వంత నియోజకవర్గంలో అక్కడ విడగొట్టగలిగిన ఇట్లా అఫ్రాన్ ఈతగాలు ఎంత అనుకుంటాను. ఇప్పుడు నేను భుజం మీద ఎత్తుకుంటే నాకంట పెద్ద కనబడదు. నేను కిందికి తెస్తే ఈయన విలువ ఈయన కెపాసిటీ అని తెలుసుకునేటువంటి ఒక అహంకారం వందేసారి మాతో మాట్లాడేది. దాని ఏడుగా ఓడిపోయినప్పుడు ముఖ్యంగా గారి వైఫ్ ఓడిపోయినప్పుడు అదేవిధంగా దేవేంద్ర గారు ఓడిపోయినప్పుడు మాతో మాట్లాడేది. ప్రగతి గారు పెద్ద ఓడిపోయి భిన్న విలువలు కదా అని చెప్పి మాటలు మాతో మాట్లాడేది. ఆయన నన్ను టార్గెట్ చేస్తున్నారు. తెలంగాణ ప్రజానే గారికి మరొకసారి నేను గుర్తు చేయగలుగుతున్నా. నేను ఎందుకు ఇవాళ నన్ను ఎందుకు బయటికి పంపించగలిగానికి ఒక రెండు మూడు విషయాలు మాత్రం చెప్పాను. ఒకటో విషయం నేను ప్రతిసారి చెప్పుకోలేదు. ఏదైనా స్కీమ్ డిజైన్ చేస్తున్నప్పుడు ఆ స్కీమ్ నువ్వే ప్రకటించుదాకా ఆ స్కీమ్ పేపర్స్ నీకే రావాలి కావచ్చు కాక కానీ మంత్రులని ఎమ్మెల్యేలని ఎంపీలు కూడా విశ్వాసించుకుని ప్రయత్నించి ప్రజాస్వామ్య బద్దంగా పరిపాలించుకుని ప్రయత్నించామని చెప్పి రెండో సూచన చేసేది ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఆల్వేస్ మెంట్ ఫర్ పూర్ నాట్ ఫర్ రిచ్. ఆ డిమార్కేషన్ దాన్ని ప్రజలకు అందించే సంక్షేమ కార్యక్రమాల విషయంలో తెలుగుదేశం కార్డు గులాబీ కార్డు అనేటువంటి పద్ధతులు మనం ఇస్తాం తప్ప మనం ఎప్పుడు ఇవ్వమని చెప్పి దానికి దానికి ప్రత్యక్ష సాక్ష్యమే రైత బంధు. దాని ప్రత్యక్ష సాక్ష్యమే రైతు బంధు. రైతు బంధులో లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి సంపద కలిగే వాళ్ళకు కూడా వేలాల వేలకు ఫామ్ హౌజ్లలో మీరు రైతు బంధిస్తున్నారు. పిల్లలందరి కార్లల్లో ప్రభుత్వ కార్యాలయం వచ్చే వాళ్ళు చెక్కులు తీసుకుపోతున్నప్పుడు ఇది ఎడగినప్పుడు ఇది సొంత కథ కాదు కదా. మా తెలంగాణ ప్రజలు చెమట నడిపి కట్టే డబ్బులని నువ్వు పెద్దలు కట్టబెట్టే అక్కడికి ఎక్కడికి అని చెప్పి ప్రశ్నించండి. నువ్వు చెప్పే మాటకు చేసే పనికి పొంతలు లేదని చెప్పి చెప్పినాం. ఇట్లా అనేక విషయాల పట్ల 50 రోజులుగా పెన్షన్ ఇస్తామని చెప్పినాం, పెన్షన్ ఇవ్వలేం. ఉద్యోగాలు ఏమైనా చేస్తామని చెప్పినాం, చేయలేం. డబ్బు చెప్పి ఇస్తామని చెప్పినా ఇవ్వలేం. ఇట్లా అనేక ఇష్యూస్ పట్ల మాలాంటి వాళ్ళని అడిగి నేను బానిసం కాదు కాబట్టి నేను ఉద్యమకారం కాబట్టి ప్రజల పక్షాన గుర్తొచ్చి మాట్లాడిన బిడ్డలం కాబట్టి అయ్యో వ్యాధి లాంటి బిడ్డ కూడా ఇక్కడ ఉండగా ఎందుకు మాట్లాడలేకపోతున్నా చెప్పి భావించుకునే ఆస్కారం ఉంది కాబట్టి మాట్లాడి మానవ కక్ష కట్టి ఆయన కావాల్సింది బానిసలు కాబట్టి ఆయన కావాల్సింది బానిసలు కాబట్టి ఆయన కావాల్సింది ఆయన చెప్పు చేతుల్లో ఉండేవాడు కాబట్టి నాలాంటి వాడు నచ్చలేదు కాబట్టి నాలాంటి వాడిని గొంతు నిలిపితే నాలాంటి వాడిని రాజకీయంగా ఉండబెడితే తనకు ఎదురులేనటువంటి చిన్న ఆలోచనతో నన్ను బయటకు పెట్టి నన్ను బయటకు పెట్టి నేను బయటకు పోలేదు. ఇవాళ అప్పుడు రేషన్ కార్డు బిడ్డను కాబట్టి నా ప్రజల ఆశీర్వాదం కలిగి పెట్టింది కాబట్టి ధర్మాన్ని పాటించడాన్ని చట్టాన్ని గౌరవించబడింది కాబట్టి నేను అక్కడ చేసుకోవడానికి బాధ్యత పడి ముందుకు వస్తే నేను రాజీనామా చేసి మళ్ళీ నా హుజరాబాద్ ప్రజల ఆశీర్వాదం పొందకపోయినప్పుడు నన్ను ఎట్లా ఆదరించిందో ఎట్లా గొప్ప గెలిపించిందో అదంతా మీకు కారణం ఉండదు. ఎందుకు ఆయన మాట్లాడాల్సి వచ్చింది, ప్రెస్ మీట్ ఇవ్వాల్సి వచ్చింది అంటే 600 కోట్ల రూపాయలు మనమే చెప్పిన ఐడియల్ ఇండియన్ డిటర్మినేషన్
ఇంటర్నెట్ సిమిటెడ్ కుగటంలో ఉంటుంది. ఆ బోర్డు మీరు రెగ్యులేట్ చేస్తే 600 కోట్ల రూపాయలు మనకు అక్రమంగా సంపాదన వస్తే ఆ 600 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఖర్చు పెట్టి 6 నెలల కాలం పాటు వందల సంఖ్యలో పోలీసులు వాళ్ళు తట్టని ఇల్లు ఆ ఇంటెలిజెన్స్ పెన్షన్ తట్టని ఇల్లు వాళ్ళు తట్టని గడపలేదు. మీకు ట్రాక్టర్ కాగితాలు మీకు ట్రాక్టర్ కాగితాలు కావాలంటే టిఆర్ఎస్ పార్టీ కోటి, మీకు భూ పంచాయతీ కానీ భూ పంచాయతీ పరిష్కారం కావాలంటే టిఆర్ఎస్ కోటి. ఇట్లా ఇసుక పార్టీ నడవాలన్నా ట్రాక్టర్ కాగితాలు కావాలన్నా ఆర్డర్స్ నడవాలన్నా మీకు గతంగా ఆ కుటుంబంలో ఎక్కడన్నా చిన్న ఉద్యోగం మేము పెట్టిస్తే అవసరం ఉద్యోగం పెట్టిస్తే ఆ ఉద్యోగం ఉండాలన్నా రేపు పెన్షన్ రావాలన్నా రైతు బంధు రావాలన్నా గంట బంధు ఇవ్వాలన్నా పోషణ గుర్ర మీద నరసమ్మ గుర్ర మీద ప్రమాణశాలు చూసి తను చెడబట్టి ఊళ్ళకు ఊళ్ళే ఊళ్ళకు ఊళ్ళే కావాల్సిన అడ్డంగా మారిపోయింది. ఇంత చేసి 11 మంది మంత్రులు కేసీఆర్ ప్రజల కోసం కేసీఆర్ గ్రామాల కోసం 6 నెలల కాలం పాటు అనేక మంది తీసుకోండి భారతీయ జనతా పార్టీ నాయకులు తీసుకోండి ప్రతినిధిగా తెలుసుకున్నాడు నాకు రోజు చేయగలరు వీటి ఒక మద్దతు నడవద్దు. ఇంకో కాంగ్రెస్ ఆయన తీసుకున్నాడు నువ్వేం చేయగలరు వీటగా వచ్చారు. ఇంకో నాయకులు తీసుకున్నాడు వీటగా మీద తిట్టడం సమస్య తీసుకున్నాడు. అంటే అనేక మంది పరిచయం ఏ ఏ స్థాయి నాయకులకి ఆ స్థాయిలో వెలగట్టి వాళ్ళు పర్చేజ్ చేసి చివరికి ఓట్లకు కూడా ఓటుకు ఓటు కోసంటేనే ఓటుకు ఓటు కేసంటున్నాయన మరి ఓటుకు ఓటిచ్చింది కేసీఆర్ అని చెప్పి మొత్తం ఆ హైదరాబాద్ నియోజకవర్గంలో ప్రతి ఊళ్ళో ధర్నా జరిగాయి. నాకు ఎందుకు 6 రోజులు పరిస్థితులు తెలియదు. నేనేం పాపం చేశాను? నువ్వు ఓటు వస్తే నా లేదు ఒకసారి వెంట ఇస్తావు నువ్వు ఓటని చెప్పి తిరుమల చేసి మన ఇళ్ళ మీద పోయి తుమ్మెత్తి పోసి చివరికి ఎన్నికల రోజు ఎవరైతే ఎంత దుమ్మంగా చేశారు తుమ్మె తరిమను ఓట్లు వేసి వాళ్ళ ఆత్మను ఆవిష్కరిస్తే 2 నవంబర్ నాడు 2 నవంబర్ నాడు 25,000 మెజార్టీతో వాళ్ళ బిడ్డ నన్ను గెలిపించింది వాళ్ళ బిడ్డను గెలిపించింది అక్కడ మొదలై మళ్ళా 2008 మళ్ళీ కొట్టచ్చు ఆనాడు మద్దతు మద్దతు అందులో ఆడబెట్టిన అందులో మధ్యప్రదేశ్ అందులో మళ్ళీ రెండు ఈ విజయాన్ని ప్రపంచ తెలుగు ప్రపంచవ్యాప్తంగా తెలుగుదేశం కూడా పరిమితం చేసుకుంటా ఉంటే దాని గురించి చర్చిస్తా ఉంటే ఈ చర్చ జరగట్టు రేపు నష్టపోతా చెప్పి దీన్ని డైవర్ట్ చేయాలని చెప్పి దీన్ని మొత్తానికి కనుమరుపు కావాలని చెప్పి ఓ చిన్న ఆలోచనతో కోల్పించు దాని మొత్తం ప్లాన్ నడిచి పెట్టి దాని తర్వాత మళ్ళీ మనసు పెట్టి నా ఇష్యూ చేసి 100 కోట్ల రూపాయలు మీడియా మీద ఖర్చు పెట్టి ఈటగా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినా ఈటగా ప్రచారంలోనా ఈటగా గ్రామాంతరైనా ప్రజలను కలిసినా వార్త రావద్దు ముఖం నిలబడద్దు అని చెప్పి నిషేధించినా కూడా ఈ 20 ఏళ్ల కాలంలో తెలంగాణ ప్రజలు ఒకటే అనుకున్నారు అరే రాయమని ఎక్కడున్నా రాయమని మళ్ళీ కొత్త వాళ్ళు చెప్పి నైపుణ్యం రాయమని ఎక్కడ అని చెప్పి నన్ను పెట్టుకున్న మాట ఇవాళ తెలంగాణ సభ తెలుస్తాను. నిన్న నేను ఏం చేసిన మీరందరూ మాట్లాడుతున్నప్పుడు అసలు ఇంత దుర్మార్గమైన పాలన అంతమంది నుంచే బాధ్యత నాలుగు రోజులు ఉన్నాయి. నేను ఉద్యమకారి కాబట్టి ఆయన స్టార్ట్ చేయండో ఆయన ఎత్తేందో ఆయన విడితేందో ఆయన ప్లాన్ ఏందో ఆయన శక్తి ఏందో ఆయన ధైర్యం ఏందో ఆయన పిలికితనే ఉందో అన్ని తెలిసే బిడ్డగా నేను ఒకటే చెప్పిన కొడుతూ నిన్నే కొట్టాలి అది వాళ్ళు ఉపయోగపడుతుందో కాదు నిన్నేటనే తెలంగాణ తీరు వెళ్ళిపోతుంది అనే భావన తోటి ఇది ఛాలెంజ్ చేశాను. ఈ ఛాలెంజ్ కట్టుబడినాను ఈ ఛాలెంజ్ కట్టుబడినా నేను అంటున్నా అసలు మీకు ఏది కావాలన్నా పొంతన ఉందా చెప్పండి. నిన్న రాజపక్సే శ్రీలంకలో ఏం జరిగింది తన్ను తరగతి పారిపోయింది. చరిత్ర నిర్మాతలు ఎప్పుడు నాయకులు కాదు చరిత్ర నిర్మాతలు పాత్రలు కావు చరిత్ర నిర్మాతలు ప్రజలు మాత్రమే అని చెప్పి అనేక సంస్థలు నేను ఉద్యోగ అధికారులు చెప్పిన గెలిచింది ఈటగా కాదని
గెలిచింది హైదరాబాద్ ప్రజల ఆత్మగౌరవం, గెలిచింది తెలంగాణ ప్రజల ప్రజలేసినట్టు చెప్పిన రేపు దగ్గరలో రేపు గెలిపించింది ఆరాధ ముఖ్యమంత్రి కేసీఆర్ ని. రేపు మంది బొండ పెట్టేది కూడా బొండ పెట్టేది నారాంటి ఉత్తమ ధర్మమైన బిడ్డలు గెలిపించేది గజ్వల్ ప్రజలు గెలిపిస్తున్న విధానం తప్ప నేను ఎన్నో మా అనుమతిన పనులు కాదని చెప్తున్నాను. నేను నాకు ఈ పదవి మా అనుమతి లేదు, మా నాన్న ఇవ్వలేదు, ఇది మార్కెట్ లో కొనుక్కుంటే దొరికే సర్కారు, ఇది తెలంగాణ ప్రజలు నా హృదయంగా పాలించినటువంటి పదవి అని చెప్పిన 100% స్వీకరిస్తున్నా. ఇవాళ మీరు గజ్వల్లో తప్పకుండా ఆనాడు ప్రజలు ప్రేమతోంది వ్యాఖ్యలు చూపించారు, అదే కష్టం బెండేస్తాం కూడా మీరు మాట అన్నారు. అంటే నేను ప్రశ్నలో చెప్పలే, వాస్తవంగా నేను చిత్తం చెప్తేనే మొత్తం తెలంగాణ గజ్వల్ దగ్గరలో పటాకులు కాల్చిన వాళ్ళు, వాళ్ళు ఉత్సవాలు చేసుకున్నారు, వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు, వాళ్ళు నేషనల్తో నేరుతో ప్రెస్ మీట్ పెట్టుండొచ్చు, నన్ను తిప్పిండొచ్చు, కానీ ఒక్కటి మాత్రమే సందర్భం ఉండబోతున్నా, నన్ను ఈ స్థాయికి ఎత్తున నియోజకవర్గం నా ఉజబాన్ నియోజకవర్గం, నా ఉజబాన్ ఉజబాన్ నియోజకవర్గం దైవనిసం చెప్పిన చైతన్యం అందించిన గడ్డ అని చెప్పి చెప్పిన. ఇవాళ మా ఉజబాన్ ప్రజలకి నేను రెండు చేతులు జోడించి నమస్కరించి చెప్తా ఉన్నా. ఇవాళ తెలంగాణ ప్రజలకు పట్టిన శని, తెలంగాణ ప్రజలకు పట్టినటువంటి ఈ నరకాన్ని పారవేసే కర్తవ్యం నా ఉజబాన్ ప్రజలలో ఉందని చెప్పి నేను పనిచేస్తా ఉన్నాను. మీ ధైర్యంతో రేపు వంట తగ్గని చెప్పి నేను మనం చేస్తాం. రెండోది మాట మాట్లాడితే ఇంటర్వ్యూ మాట్లాడుతుంది, అసలు 25 కోట్ల జనాభా కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్, వారు ముఖ్యమంత్రి వారు వారు ముందు కట్టుకోవాలని చెప్పి ప్రణాయిస్తారు. ప్రధానమంత్రి గారు ఇదే ముఖ్యమంత్రి గారు మన భావేశం గజ్వల్ విషయం కార్యక్రమాన్ని ఏకత్వం నాడు రెండు మూడు గారు పిలిపిస్తున్నారు, మీకు అదే ఉండాలి. భక్తి విక్రమార్గ అసెంబ్లీలో ప్రధానమంత్రి గారి నుంచి కొంచెం చిన్నగా మాట్లాడుతున్నప్పుడు అయ్యా భక్తి గారు ఆయన వ్యక్తి కాదు నరేంద్ర మోడీ గారు కాదయా అని దేశ ప్రధానమంత్రి గారు మనం గౌరవించుకోవాల్సిందని చేయండి. మనం ప్రయాసంలో ఎవరు అధికారం ఉన్నా ఏదో ఎవరు ప్రతిపక్షం ఉన్నా అది కాపాడుకునే కర్తవ్యం ఉందని చెప్పినటువంటి ఇంటి మనిషి ఇవాళ మూడో గారు ఇంత మాట్లాడుతూ చూడండి. 3 సార్లు వచ్చింది ఎంత వివక్ష అంటే తెలంగాణ ప్రజలారా నేను చెప్పేది అబద్ధమా లేదా సార్ పరిచయం చేసుకోండి. ప్రణబ్ ముఖర్జీ గారు కూడా వాట్సాప్లో ఉంది, రెండు కాలంలో సష్టాంగ నమస్కారం చేసేది, రెండు కాలంలో ఇట్లా పడుకోండి మనం గుండెల మొత్తం భద్ర పడుకుంటున్నాం అని చెప్పి నరసింహ గారు గౌరవంగా ఉంది పెట్టే బ్రహ్మాండంగా ముఖాల మీద వంగి నమస్కారం చేసేది. కానీ ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ వాజ్పేయి గారి నాయకత్వంలో ఒక గొప్ప మహానేతమైన మహమాత వ్యక్తిని ఒక గొప్ప మహోన్నతమైన వ్యక్తితో మైనార్టీ వ్యక్తిని రాష్ట్రపతిగా చేసిన చరిత్ర, అబ్దుల్ కలాం గారిని చేసుకున్న చరిత్ర భారతీయ జనతా పార్టీ, ఇవాళ వాజ్పేయి గారి నాయకత్వం. 2014 తర్వాత మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నిజమైన బాధలు అనుభవించిన ఈనాడు కూడా వివక్షని, ఆకలిని, పేదరికాన్ని, దుఃఖాన్ని అనుభవించే జాతులు దళితులని గిరిజనులు చెప్పాలి. వాళ్ళకు అధికారం కావాలి. నాలాంటి ఛాయముకునే బిడ్డ, నాలాంటి ఆకలిని అనుభవించిన కుటుంబంలో ఉన్న బిడ్డలు మా అమ్మ ఇతరుల ఉండల్లో అంటుతో ఆ డబ్బుతో సాగినటువంటి అమ్మ కాబట్టి నాకు పిహెచ్డి లేకపోవచ్చు, నా పిహెచ్డి తెలంగాణ దేశ ప్రజల ఆకలి అర్థం చేసుకున్న పిహెచ్డి కాబట్టి, వాళ్ళ దుఃఖాన్ని అర్థం చేసుకున్నటువంటి బిడ్డలు కాబట్టి నా కర్తవ్యం ఆ ఆకలిని పరిష్కారం చెప్పాలి. నా కర్తవ్యం ఆ అనగాన వర్గాలకు ఆత్మస్థైర్యాన్ని పెంచాలి. ఆ జాతులకి మంచి అందరూ ముఖ్యమంత్రి కాన్సెప్ట్లో భాగంగా ఇవాళ రాష్ట్రపతిగా మొట్టమొదట ఒక దళిత బిడ్డ, ఒక దళిత బిడ్డని కోరింది వారు రాష్ట్రపతి. 75 సంవత్సరాల చరిత్రలో ఒక ఆదివాసీ బిడ్డ, అందులో ఒక మహిళ ఇవాళ రాష్ట్రపతి కాబట్టి
ఒక మైనార్టీని ఒక దళిత బిడ్డ ఒక ఒక ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతిగా చేసే చరిత్ర నరేంద్ర మోడీ గారు పెట్టింది. అంతేకాదు ఈ దేశంలో మన క్యాబినెట్ ఈ దేశాన్ని పరిపాలించే నరేంద్ర మోడీ గారి నాయకత్వం నుంచి మంత్రివర్గం కాబట్టి ప్రభుత్వం కాబట్టి 78 మంది కేంద్రంలో మంత్రులు ఉంటే అందులో 22 మంది ఓబీసీకి సంబంధించిన మంత్రులు, 12 మంది ఎస్సీకి మన దళిత బిడ్డలు, 8 మంది మంత్రులు ఇవాళ గిరిజన బిడ్డలు, 5 మంది మంత్రులు మైనార్టీ బిడ్డలు. కానీ ఊరి క్యాబినెట్లో 17% ఉన్నటువంటి దళిత బిడ్డలకి 2014లో మాల్య నుంచి ఒకసారి మంత్రి ఉంటాం, 2018 తర్వాత మాల్య నుంచి ఒకసారి మంత్రి ఉంటాం. 17% ఉన్న దళిత బిడ్డలకి నియమించిన గౌరవం తెలంగాణ ఉద్యమంలో 1000 సార్లు మాట్లాడినాం. మీరు మాట అంటే మాట తప్పని కానీ అవసరమైతే తరం నడుపుకుంటే తప్ప నేను మాట దొరకని చెప్పినవాడు. నా ఆశయాలను నెరవేర్చకపోతే రాళ్లతో ఒకటి సంబంధించి పిలిపించిన వాడు, రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి దళితులు అని చెప్పిన వాడు ఇచ్చినవా ముఖ్యమంత్రి గారు? దళితులు తొలి ముఖ్యమంత్రి అయినా తొలి ముఖ్యమంత్రి దేవుడు ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి కూడా రాజీవారిని రోజువారిని శాక్ చేసి దళిత జాతిని అవమానపరిచినటువంటి దళిత ద్రోహం కేసీఆర్ కాదని చెప్పబడుతున్నాను, వాస్తవం కాదని చెప్పబడుతున్నా. ఇవాళ 17% ఇచ్చిన గౌరవం బీసీ ఓబీసీ 52% 53% ఉంటుంది రాష్ట్రంలో. వారి మాటల్లో చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం నథింగ్ బట్ స్టేట్ ఆఫ్ వీకర్ సెక్షన్స్. తెలంగాణ రాష్ట్రం అన్నదాన వర్గాలకు నిలవని చెప్పిన నేను కాదు, అనేక సభలలో కేసీఆర్ గారు చెప్పారు. వారి భాషలో వారి సమగ్ర కుటుంబ సర్వేలో 85% మంది అనుభవ వర్గాలే. నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారు 52% లాంటి బీసీ వర్గాల కోసం మీ క్యాబినెట్ లో ఎంతమంది మంత్రులు ఉన్నారో? ముగ్గురే కదా? అక్కడ ఏమైనా ఆంక్షలు ఉన్నాయా? అక్కడ ఆంక్ష ఉన్నాయా? అక్కడ రిజర్వేషన్ ఉన్నాయా? అంతే కాదు, ఇవాళ ఎస్టీల కోసం ఇక్కడ ఆదివాసీలు అమ్మాలి గిరిజనుల పుట్టే దాంట్లో ఒక్కడే తొలిసారి ఒక్కడే మంత్రి, ఇప్పుడు కూడా ఒకటి మంత్రి ఆదివాసీలు అంటే ఇప్పటికి కూడా తొలిసారి ఆదివాసీలకు మంత్రి అడిగిన చూడలేదు, ఈసారి కూడా మంత్రి అడిగిన చూడలేదు. కానీ నీ జనాభా ఎంత? నీ సామాజిక వర్గ జనాభా ఎంత? 0.6 0.5 అని అక్కడ. కానీ నేను మాత్రం 4-5 ఉంటాను. ఒకటే ఇంట్లో నరేంద్ర మోడీ గారింట్లో కొడుకు లేరు, నరేంద్ర మోడీ గారింట్లో బిడ్డలు లేరు, అల్లుడు లేరు, సదరు కొడుకు లేరు. నరేంద్ర మోడీ గారికి ఈ దేశ ప్రజలు నా కుటుంబం అనేటువంటి సంస్కారం ఉన్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఏమిచ్చిన దేశానికి దేశానికి నేను ప్రధానమంత్రిని చెప్పడమే కాకుండా మీ ప్రతి ఇంట్లో ఆపదస్తే ఆదుకునే బిడ్డ నుంచి పెట్టుబడి మీకు తెలుసు. నాకు తెలిసి దేశంలో మొట్టమొదటిసారిగా సఫాయి కార్మికులకి మున్సిపాలిటీలో పనిచేసే మురికి కలిగే ప్రజలకి నేను లేకుండా ఈ దేశం ఎదగదని చెప్పి భావించి మీ మంత్రులు కానీ మీరే భావించి మీరు లేకపోతే ఈ వ్యవస్థలో భావించి కాళ్ళు కడిగి ఆ నీళ్ళని నెత్తిలో పోసుకొని గౌరవించిన బిడ్డలు మోడీ. మొన్నటిసారి కరోనా కష్టకాలంలో డాక్టర్లు ఉన్నప్పటికీ నర్సులు ఉన్నప్పటికీ ఇవాళ వాళ్ళ మలమూత్రాలను సాగు చేసేది నా ఔషధ స్కానర్స్ అని చెప్పి భావించి ఆ హెల్త్ వర్కర్స్కి తీసుకొచ్చి కాళ్ళు కడుగు వాళ్ళు గౌరవించిన సంస్కారం నరేంద్ర మోడీ గారు. ఇవాళ నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా, 8 సంవత్సరాలు దేశ ప్రధానిగా ఆశీర్వదిస్తే ఇంత కాలం మీరు మా ప్రధానమంత్రి చెప్పి ఇవాళ ఒక్కటి కాదు
ఒరిస్సాకు పోయినా, మధ్యప్రదేశ్ పోయినా, నార్త్ సెషన్స్ పోయినా, తమిళనాడు పోయినా, అఖండ భారత్, అన్ని సంస్కృతులు, అన్ని భాషలు, అన్ని ప్రాంతాలున్న, అన్ని ప్రాంతాల, అన్ని భాషల, అన్ని సంస్కృతుల పైన అక్కడ నడుచుకున్న ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టుకో. దేశంలో కాదు భారత ఔన్నత్యాన్ని, భారత ప్రజల గౌరవాన్ని ప్రపంచ చిత్రపట మీద ఆవిష్కరించినటువంటి మహనీయుడు కూడా నరేంద్ర మోడీ గారి విషయం మర్చిపోయి. ఇవాళ ప్రపంచంలో ఎక్కడ సమావేశం జరిగినా కూడా మన మన ముందు ముందు చూస్తాం, బైడెన్ గారి సేవగా నిర్ణయాలను చూస్తామని చెప్పారు. మన మందులను పరిచయం చేస్తుంది కళ వచ్చింది నరేంద్ర మోడీ గారు నన్ను కూడా చూడమని చెప్పి తెలుసుకొచ్చామంటే ఇంత ఇంత ఆ పరిస్థితి రావాలి. కానీ పట్టుకొని కురిస మనిషి, సంస్కృతమైన మనిషి, మతోన్మల మనిషి ఎందుకు చేస్తారు? కులం పునాది మీద, మతం పునాది మీద, డబ్బు పునాది మీద, ప్రలోభాల పునాదుల మీద ప్రజలను పెంచుకోలేదు రోజు అది గుర్తుపెట్టుకోవాలి. అది కార్యకర్తలు కలిసిపోయి అన్ని వర్గాల ప్రజల అవసరాన్ని గుర్తించగలిగే నాయకులు తప్ప సంస్కృతమైన గుర్తుపెట్టే నాయకు కాదు. మత పెడితే అంటే దేశ ప్రజలక ఉండాలనుకుంటున్నా, అమాయకులు అనుకుంటున్నా, భారత ప్రజానికానికి ఆస్తు లేకపోవచ్చు, అంతస్తు లేకపోవచ్చు, కానీ ఆత్మగౌరవం ఉండవాలి. తెలంగాణ ప్రజలకి ఆత్మగౌరవం దేశ ప్రజానికానికి కూడా ఉంటుంది. ఎందుకని ఇట్లాంటి పిచ్చి పోరాటాలను పేరు ప్రయత్నించే నేను అడుగుతున్నా. నాకు చూసింది ఒక పెద్ద జాబితా, ఒక 4 రోజులు 5 రోజులు ఓ జాబితా తీసుకొచ్చింది. ఈడీ కేసులు లేని మీద కొత్త మాపు అయితే ఆ ఇది మాపుకోవాలి. అయినా నేను అడుగుతున్నా, నాకు కూడా మా మేడం ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది అసలు ఏమాత్రం సిగ్గున్నా చచ్చిపోవాలి ఆయన మాట రా దమ్ముంటే పోలీసు లేకుండా కూడా నువ్వు వస్తా నువ్వు ప్రజానికి మీటింగ్ వెళ్ళాను నువ్వు తప్పైతే నువ్వే ముక్కులే కాదు నా తప్పైతే నాకు తెలుసు. నీకు దమ్ముంటే నువ్వు కలెక్టర్ లేడా, నీ చీఫ్ సెక్రటరీ లేడా, నీ ఎస్పీ లేడా, నీ సిస్టర్ లేడా, నువ్వు ఎక్కడైనా దమ్మి నీ ధరణిలో వచ్చిన పాస్ పుస్తకాలు, నీ ధరణిలో వచ్చిన పాహనీయులు, నీ ధరణిలో వచ్చిన రికార్డ్స్ కూడా నువ్వు అపాయం చేస్తున్నావు అంటే ఇంత మూర్ఖుడు పోయి తోడుపడి పోయి అర్థం పెట్టాను. పిచ్చి వేషం నేను అడుగుతున్నా, టీఆర్ఎస్ పార్టీలో ఉన్న మంత్రులు అడుగుతున్నాను, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అడుగుతున్నా, ఎంపీ అడుగుతున్నా, రెండు చేతులు జోడించి నాకు సంబంధమైన మనిషి లేదు. నేను 20 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఉన్నా, నేను వాళ్ళతో సత్తున్నా. ఈయన మాట్లాడే భాష, మీరు మాట్లాడే చూరు ప్రశంసనీయంగా ఉందా ఉంటే మీరు చేసుకో చెప్పండి. మీరు చెప్పేంత ధైర్యం చేయండి నాకు తెలుసు, మీరు చేయండి నాకు తెలుసు, కానీ ఆలోచన చేయండి. మీరు మాట్లాడే మానవ సోషల్ మీడియా ఒక 1000 మందిని హైర్ చేసుకొని జీతాలు ఇచ్చి నువ్వు సోషల్ మీడియా పెట్టుతావు, కానీ తెలంగాణ ప్రజలు ఆ 1000 మంది జీతం వాళ్ళు పని చేస్తాను. మా వాళ్ళు నువ్వు మాట్లాడేటువంటి ప్రెస్ మీట్లకు కింద వచ్చే కామెంట్స్ చూస్తే సిగ్గుపడాలి. నారాయణ అంటే రాజధానికి ఉండదు. కామెంట్ చూడండి, టీవీలో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వచ్చే కామెంట్ చూడండి, ఇంత బాగా అనిపిస్తుంది. నేను అనుకుంటాను తెలంగాణ గీనకే నన్ను ఓట్లేసింది, అయ్యో ఆయన నమ్మేది గీనైనా, అయ్యో ఆయన ఉద్యమనాయకుడు వచ్చే కీర్తిది గీనైనా, అసలు నేను అన్ని చిత్రం చేయగలగా చి అని చెప్పంట. ఎప్పుడు లేదు నేను అంటాడు ఏ దమ్ము డేట్ పడవచ్చు అని డేట్ పడవచ్చని నరేంద్ర మోడీ చెప్పండి సార్. దమ్ముంటే అసలు మద్దతు చేయి. 2014 ఎప్పుడో ఒక అధికారం ఇచ్చింది, నువ్వు పాలించే సత్తా లేక ధైర్యం లేక పాలిపోయి ఆ నెల ముందుకే ఎన్నికలు జరిపి నువ్వు ఎన్నికలు పెట్టించుకున్నావు, అని మసక కొట్టి ఎన్నికలు పెట్టించుకున్నావు. ఇవాళ అడుగుతున్నాను నేను, రద్దు చేయాల్సింది నరేంద్ర మోడీ గారు కాదు, రద్దు చేసే బాధ్యత నీ చేతుల్లో ఉంది. దమ్ముంటే మన నేనే అమిషాలు వచ్చింది. అరే నిజాలు కదో కదివి అమ్ తయారే, అమ్ ఎన్నికలు తయారే కేసీఆర్ అని చెప్పి అమిషా. అందుకని దమ్ముంటే
దాని రిజర్వేషన్ ఎన్నికల కమిషన్ సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి వాళ్ళ రూల్ ఫ్రేమ్లో తప్పకుండా ఎన్నికలు పెడతారు. అంతకుముందు వచ్చేసిన పెట్టలేదా డిసెంబర్లో? ఎప్పుడైనా ఎన్నికలు ఏదైనా కట్ట డిసెంబర్ పెట్టి అంటే కొత్త గాత్రం తెలియదా? ముఖ్యంగా ఉండాలనుకుంటా ఇతరులు కించపరచుకుంటా ఇతర పెద్దలను విమర్శించడం పెద్ద ఇది మంచిది కాదు. ఇవన్నీ కూడా తెలంగాణ గమనిస్తున్నారు. మేము ఎదుర ప్రశ్నలు పెడితే వరదల కుక్కపోయిన పశువులు కావచ్చు, నిండిపోయిన ఇల్లు కావచ్చు, కూలిపోయిన పాత గోడలు కావచ్చు, ఇల్లు కావచ్చు, వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి నేను అనుకున్నా. కానీ మీకు లేస్తే పడుకుంటే ప్రజలు కాదు, మీరు దుఃఖం కాదు, మీరు బాధ కాదు, లేస్తే పడుకుంటే మీ కుర్చీ మీ అధికారం కావాలి. అధికారం ఇక్కడ బతకలేదు, మీ అధికారం ఇక్కడ బతకలేదు. ఇవాళ అందుకే నువ్వు పర్క్యాప్ట ఇన్కమ్ ఉంది, ఫైనాన్స్ కంపెనీ ఉంటాను చెప్తా. పర్క్యాప్ట ఇన్కమ్ హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ ఉంది. పర్క్యాప్ట ఇన్కమ్ యూపీ ఉంది, తెలంగాణ ఉంది. అసలు ఎక్కడి నుంచి వచ్చింది? హైదరాబాద్ ఇన్కమ్ ఇంకా ఎదస్టాఫ్ తెలంగాణ ఇన్కమ్ ఇంత అసలు ఎప్పుడు ఎంత బాగుందండి? నువ్వు నాకు చెప్పాలి సంపద కొనలేని చెప్తున్నావు కదా, సంపదకి కొనలేని రాష్ట్రం తెలంగాణ చెప్తున్నావు. నువ్వు అవుతున్నా నిన్న ఒకసారి కాదు తన తన వ్యవహారంలో ల్యాండ్ రిజిస్టర్ చార్జీల సంగతి సంగతి చెప్తున్నా. ఆ ఊరి పేరు మరుకు, తన ఫామ్ హౌస్ మరుకు, తన ఫామ్ హౌస్ పక్కన మరుకు. అంతకుముందు 1.75 లక్షల రూపాయలు ఎకరానికి గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ వాల్యూ 1.75 లక్షల సంవత్సర క్రితం అది 3 లక్షలు అయింది. ఇప్పుడు 7.5 లక్షలు అయింది, 5.25 లక్షలు అంటే 1.75 లక్షల భూమి విలువను 5.25 లక్షల కంటే 3 రెట్లు పెంచి 6% నోట్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ 7.5% చేసుకొని మా ప్రజలను వాళ్ళ రక్తం పెడతాను, వాటి ఎంతంబరం సర్టిఫికెట్ కూడా 2 రూపాయలకి 15 రూపాయలు చేస్తున్నాం. 15 రూపాయలు ఒక ఫోర్ వీలర్ సైకిల్ మీద కూడా నియమాలు పాపం ఉండాలని 3 రూపాయలు లైఫ్ టాక్స్ ఎక్కువ. ఒక కారు కొనుక్కుంటే వేస్ట్ కారు కొనుక్కుంటే లాభం ఉండడానికి కట్టాలి లైఫ్ టాక్స్. స్కూల్ చిల్డ్రన్ బస్ పాసులు ఎంతమంది అంటే 104,000 రూపాయలు చేసింది బస్ పాసులు 4,000 రూపాయలు చేసింది అంటే 106,000 రూపాయలు 106,000 రూపాయల బస్ పాస్ 450 రూపాయలు. తన ప్రజ్ఞాపంలో బస్ ఎత్తున్న ఎక్స్ప్రెస్ 5,000 రూపాయల 60 రూపాయలు 80 రూపాయలు చేసింది. ఆయన ఆర్ఎం బస్సు 400 రూపాయలు 60 రూపాయలు చేసింది. స్కూల్ బస్సెస్ కి 2,000 రూపాయలు బిజినెస్ కి 20 రూపాయలు చేసింది. స్కూల్ బస్సులకి కరోనా వచ్చినప్పుడు వాళ్ళు గురా తీసిందని చెప్పి బాధపడి వాళ్ళు అప్రోచ్ అయితే నేను ఫిట్నెస్ ఛార్జీ కట్టకండి అని చెప్పి వాళ్ళు ఎంజన్ చేస్తే వాళ్ళు కట్టలేదు. కనుక రోజుకి 50 రూపాయలు కూడా ఫైన్ తోటి మరి పాత ఫిట్నెస్ ఛార్జీ కూడా వచ్చేసే ప్రయత్నం చేస్తాం. కరెంటు బిల్లు మామూలు 50 రూపాయలు పెంచండి, వాస్తవంగా కాదు చెప్పండి. దొంగ కొంచెం హైలైట్ కంపెనీకి 1 రూపాయి పెంచండి రెండుకి. ఈ ఉంట అంటే గతంలో కనీసం పిల్లతోటి భార్యతో కనుక సైకిల్ పోతే ఆపేయడం చూసి కనుక భార్య పిల్లలైనా భార్య నిలబెట్టలేదని పిల్లలు కూడా ఈరోజు ముగ్గురు ఒక సైకిల్ పట్టు ఉంటే ఇతర పిల్లలు ఇతర పిల్లలు తీసుకుని పోతాం, ముగ్గురు ఎవరు ముగ్గురు తీసుకుని పోతాం. నాకు తెలిసి పోలీస్ స్టేషన్ టార్గెట్ వచ్చి కొన్ని ఇప్పుడు నేను చాలా మంది చేస్తుంటే 4 రూపాయలు చెప్తాను చూస్తుంది చెక్ పోస్ట్ కాదు ఎవరికి రాపేయు, తూపుడు కాదు ఎవరికి రాపేయు, సికింద్రాబాద్ ఎవరికి రాపేయు. అసలే ట్రాఫిక్ దగ్గర దండగా వెళ్ళకపోవడానికి కష్టం ఏంటంటే అది ఫైన్. అసలు స్పీడ్గా వెళ్ళొచ్చే దొంగకాలు పెట్టి వాళ్ళకు దొంగ సమయం చెక్క సమయం ఉంది వాళ్ళు కిందలు కొట్టి ఇందరూ పంపుతారు. నా వచ్చి
గతంలో ఉన్న 100 కోట్ల 200 కోట్ల రూపాయలు ఇంకా రాజు వసూలు చేస్తే ఇవాళ ప్రజల రక్తాన్ని తాగాలని ప్రజలు హింస స్కూళ్ళలో పోరాటం కాబట్టున్నాడు ఆట పోరాటం కాబట్టున్నాడు ఏ పూటకు ఆ పూట వెక్కాల్సిన టొక్కలేనటువంటి నామలు త్రాగం నా జీడిపి చాలా ఎక్కువ ఉంది జిఎస్టీకి ఎక్కువ ఉంది అని ఇట్లా తెచ్చుకున్నారు అకాడ గురించి బచ్చాల గురించి భూముల ఛార్జీల గురించి మోటార్ సైకిల్ కూడా పెంచి ఇవాళ మొత్తం ఇంతకాల కుటుంబం బయట పెట్టని గరిబులు స్టూడెంట్ ఈ కాలంలో స్టూడెంట్ కాలం ఉంటాయి కదా పేదలు కొడుకునేటువంటి మంది అలా స్టూడెంట్స్ మీరు ఇబ్బంది అడగండి ఫైల్ వాటర్ వెతుకుండి ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్ అయితే ఫైల్ వాటర్ వెతుకుండి చివరికి शक्ति गमी ఎక్కడంటే అక్కడ చర్చ సిద్ధంగా ఉంది చాలా మంది ఆశ్రయించి బయట చెప్తే బ్రోను ఇప్పటికే రెండు ప్రెస్ మీట్లు అయిపోయినా చెప్పాను వాళ్ళకి దళితరమని చెప్పే సంస్కారం లేదా తప్పకుండా ఈ రాష్ట్ర జీడిపి గురించి ఈ రాష్ట్రం వచ్చినప్పుడు ఉన్న అప్పుల గురించి ఇవాళ దొంగజాలుగా తీసుకున్నటువంటి కార్పొరేషన్ పైన తీసిన అప్పుల గురించి ఒక్కొక్క కూరగాయలమ్మే ఇంట్లో కూడా ఇట్లా 1,20,000 అప్పుతో పుత్తుల దాని గురించి ఇవన్నీ గురించి తప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తాను కానీ ఒక్కటి మాత్రం व्यक्तिगत पापड़ते पिछले तक तेलंगा तरफ विषय मरचिपोदी इला पिछले सीनियर पक्के अनेक चलते इलाज मैं का प्रजे अवमानपरचे मास्टर सोचा राष्ट्र उड़ी सिद्धा बैलदेरी तप भयपड़ा सिद्धा हेच्चिस्तू सर।